Greater Hyderabad lo niti edadito, Raddi Prantalo, water kiosklanu airport chestamani, Jalamandali Nella Rosal Kendra Praktinchinde. Aya Kendralo Sudhi chesina oka liter manchinitini, Rupaike and this tamani spastanjasinde. Proston, Nagranlo, Yendalu Mandipotu, Tagunitiki Tivra, Ibundulit Kuntunai. Jalamandali airport chestamana, water kioskula jada, Intavaku, Kanipinchakapoga, water board lo a prastavane lekunda poinde. హైదరాబాద్లో నీటి కోస సంగతి ఏ కాలనీ వాసులను అడిగినా కన్నీళ్లు పెట్టుకుని మరీ చెప్తారు. అంతలా దారుణమైన నీటి కష్టాలు నగరంలో ఉన్నాయి. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో పాదచారులు ప్రయాణికులు తాగేందుకు నీరు లేక అవస్థలు పడుతున్నారు. గతంతో పోల్చుకుంటే నగరంలో చలివేంద్రాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వాటర్ బోర్డు నుంచి తగినంత నీరు అందకపోతుండటంతో చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు దాతలెవరూ ముందుకు రావడం లేదు. దీంతో నగరవాసులు ప్రయాణికులు పాదచారుల దాహార్తిని తీర్చేందుకు జలమండలి ఢిల్లీ తరహాలో వాటర్ కియోస్క్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నగరంలో వాటర్ కియోస్క్లను ఏర్పాటు చేసేందుకు జలమండలి 2 నెలల కిందట సంబంధిత సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. 10 సంస్థలు వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపినా ఇంతవరకు ఆమోదం లభించలేదు. ప్రాంతాల ఎంపిక సాంకేతిక అంశాల పరిశీలన కోసమంటూ గత 15 రోజులుగా ఆ దరఖాస్తులను పక్కన పడేశారు. వీటిని పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటప్పటికి మరో 2 వారాలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆయా సంస్థలు వాటర్ కియోస్కులకు సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేసుకోవడానికి కనీసం 10 రోజులైన పడుతుంది. ఈలోగా ఎండాకాలం ముగిసి వానాకాలం రానే వస్తుంది. హైదరాబాద్లో దాహార్తుల కోసం ఏర్పాటు చేయదలసిన వాటర్ కియోస్కులను అవసరమైనప్పుడు కాకుండా అధికారులకు తీరిక దొరికినప్పుడు ఏర్పాటు చేసేటట్లుగా ఉన్నారు. ఎండాకాలం అంతా ముగిసిన తర్వాత ఏర్పాటు చేస్తే ఏం ఉపయోగం ఉంటుందో అధికారులకే తెలియాలి.